నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ లో ఈ లోడింగ్ ఎఫెక్ట్ని అప్లోడ్ అయితే చేశాను చాలా మంది కామెంట్ చేస్తారు బ్రో ఎలా ఎడిటింగ్ చేసావో చెప్పు ట్విట్టరల్ కావాలని సో అందుకోసం నేను డెడికేట్గా ఈ వీడియో క్రియేట్ అయితే చేస్తున్నాను ఇలా మీరు కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు సేమ్ మనకు ప్రీవియస్ వీడియో లాగానే బట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది సేమ్ మనకు టూ యాప్స్ అయితే కావాలి ఒకటి క్యాప్ కట్ ఇంకోటి వీపెన్ అయితే టర్బోయి పెన్ వాడుతున్నా మీరు కూడా సేమ్ అయితే వాడుకోవచ్చు ఫస్ట్ మీ టర్బో పెన్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఇక్కడ మనకు గ్లోబల్ ఆప్షన్ ఏది కనబడుతుందో దీనిపైన పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు యునైటెడ్ స్టేట్స్ ఆర్ యునైటెడ్ కింగ్డమ్ ఏదో ఒక సర్వర్లో మీరు కనెక్ట్ అయితే అయిపోండి అండ్ కనెక్ట్ అనేది అయిన తర్వాత మీరు నేను ఒక డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను ట్యాంప్లెట్ అని సో దానిపైన మీరు క్లిక్ చేయండి మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేయండి అండ్ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది యూస్ ట్యాంప్లెట్ ఇన్ క్యాప్ట్ అని సో దీనిపైన మీరు క్లిక్ చేయండి దాని తర్వాత మనకు ఒక యాడ్ వస్తుంది దీన్ని ఇంటూ మనకు క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ మన క్యాప్ కట్ ట్యాప్ కి రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూస్ ట్యాంప్లెట్ అని ఏదైతే ఆప్షన్ కనబడుతుందో బ్లూ కలర్ లో సో దీనిపైన మీరు క్లిక్ చేయండి ఇక్కడ మనకి మన ఫోటో ఫోటోస్ అండ్ వీడియోస్ అన్ని చూపిస్తుంది సింపుల్గా మీరు ఇక్కడ మీ వీడియోని సెలెక్ట్ చేసుకుని ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి మనకి టెంపరేట్ వచ్చేసరికి మనకు ఫొటోస్కి అయితే సెట్ కాదు మీరు వీడియోని సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ మీరు చిన్న చేంజ్ అయితే చేసుకోవాలి ఇదే మనకు మెయిన్ ఫస్ట్ క్లిప్ పైన క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మనకు క్రోప్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ విధంగా మీరు వీడియోలో మనకి ఏ పార్ట్ అయితే కావాలనుకున్నారో ఆ పార్ట్ని మీరు ఈ విధంగా స్లైడ్ అనేది చేసి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి లేకుంటే మనకు ఒకటే పార్ట్ అనేది రిపీటెడ్గా ఉంటుంది సో కాబట్టి మీరు ప్రతి ఒక్క క్లిప్ని కూడా ఇదే విధంగా చేంజ్ అయితే చేసుకోవాలి కొంచెం టైంలో తీసుకుంటుంది బట్ మనకు బెటర్గా వస్తుంది రిజల్ట్ అనేది ఇలా ఫస్ట్ క్లిప్ అయ్యాక మీరు సేమ్ థర్డ్ క్లిప్ పైన క్లిక్ చేసి క్రోప్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కూడా మనకు సేమ్ వీడియోని సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ అయితే చేయండి ఇలా మీరు ప్రతి క్లిప్ కూడా చేయండి అప్పుడే మనకు వీడియో అనేది కొంచెం బెటర్గా ఉంటుంది అయితే మనకు వీడియో షూట్ చేయటప్పుడు మీరు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్తో షూట్ అయితే చేస్తారు కదా అవన్నీ క్లిప్స్ కలిపి ఒక వీడియోలో చేసుకున్న తర్వాత మీరు ఈ లో వీడియోని ఇంపోర్ట్ అయితే చేసుకోండి అప్పుడే మనకు ఇలా చేంజ్ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలా మీరు కూడా ప్రతి క్లిప్ని పర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దాని తర్వాత ఇక్కడ మనకు రిజల్యూషన్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు బట్ వన్ జీరో ఎయిట్ జీరో మనకు బెస్ట్ రీల్స్ కోసం అయితే కాబట్టి డన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ పైన క్లిక్ అయితే చేయండి మనకు వీడియో సేవ్ అయితే అవుతుంది ఇలా మీరు కూడా నేను చెప్పిన స్టెప్స్ ని ఫాలో అయ్యి సింపుల్ గా ఎడిటింగ్ అయితే చేసుకోండి అండ్ నాకు కూడా ట్యాగ్ వచ్చేయండి నేను కూడా చూస్తా మంది నా వీడియో చూసి ఎయిటింగ్ చేసుకున్నారు అని సో ఇది కాసి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్